ఆలయంలో దైవ దర్శనం చేసుకున్న తర్వాత విగ్రహ స్వరూపానికి మనం తిరిగి వచ్చేటప్పుడు మన వెన్నును చూపించకూడదు అని చెప్తారు ఎందుకని వెన్ను చూపరాదు సాధారణంగా ఈ పదం ఎక్కడ వాడుతుంటాం అంటే మనం యుద్ధములో వెన్ను చూపరాదు జీవిత యుద్ధంలో కూడా వెన్ను చూపరాదు మరి దేవుడి దగ్గర కూడా మనం వెన్ను చూపరాదు ఎందుకని చూపించకూడదు అని అంటే లోకంలో ఎప్పుడూ కూడా వెన్ను అనేటువంటిది పిరికితనానికి గుర్తు వెన్ను అనేటువంటిది మనిషి యొక్క ఎదుటి మనిషికి మనం చేసేటువంటి తిరస్కారానికి గుర్తు మీరు నాతో మాట్లాడుతున్నారు మీ మాటల్ని నేను నవ్వు ముఖంతో వింటుంటే ఆ నా మాట వీళ్ళు వింటున్నారు అని అనిపిస్తుంది మీరు మాట్లాడుతున్నప్పుడు నేను ముఖం ఇలా పక్కకి తిప్పేసి నా వెనక్కి తిరిగిపోయాను అనుకోండి మీకు ఎటువంటి భావం కలుగుతుంది ఏంటో నేను మాట్లాడుతుంటే వీళ్ళు వెనక్కి తిరిగిపోతాడేమిటి నన్ను ఇంత అవమానిస్తున్నాడేమిటి అనే భావన మీలో వచ్చేస్తుంది మరి దేవుడికి కూడా అలాంటి భావన వస్తుంది కదమ్మా వీళ్ళందరూ నాకు లోబడి ఉండవలసినటువంటి వాళ్ళు నేను పై అధికారిని వీళ్ళకి సర్వ జగన్ నియంత ఆయన ఆ మహానుభావుడు వీడు నాకు వెన్ను చూపిస్తాడా అనేటువంటి భావన స్వామివారికి కలుగు చేయకుండా ఉండాలి స్వామివారికి నిజంగా కలుగుతుందా మళ్ళీ ప్రశ్న ఆయన అందర్నీ సమానంగా చూస్తా సమానహ అంటే ఆ భావన మనకు ఉందో లేదో కూడా దైవం గ్రహించగలుగుతుంది గ్రహించగలుగుతుంది కాబట్టి మన మానవ భావాలన్నీ దేవుడికి మనం ఆరోపించుకుంటాం గనక దేవుణ్ణి మనం ఉత్తమమైనటువంటి పరిపాలకుడిగా మనం భావిస్తాం గనక ఈ లోకంలో సర్వ జగ అధికారి ఆయనగా మనం భావిస్తున్నాం గనక అధికారి ముందు మనం వెన్ను చూపిస్తే ఆయన ఆ రకంగా అవమానంగా భావిస్తాడో దేవుడి ఎదుట కూడా మనం అవమానం చేయకూడదు అందుకని దేవుడికి మనం వెన్ను చూపించకూడదు ఇక్కడ అలవాటు చేసుకుంటే లోకంలో మిగతా చోట్ల కూడా నీ ప్రవర్తన బాగుంటుంది నువ్వు చెరించవలసి ఉంటుంది కదా అంటే ఒక ఉత్తమమైనటువంటి ప్రవర్తనని దేవాలయం మన సంస్కృతిలో మనకి నేర్పుతుంది దేవాలయం ఇదివరకు ఎక్కడ ఉన్నాయమ్మా ఈ పాఠశాలలు కానీ ఈ కాలేజీలు కానీ ఇవన్నీ కూడా దేవాలయాల్లో ఉండేవి దేవాలయాల్లోనే విద్యా బోధన అంతా గడిచేది అంటే మానవుడి యొక్క నైతిక శిక్షణ కూడా అంటే లోకంలో ఎలా ప్రవర్తించాలో కూడా దైవ సన్నిధిలో మనకి జరిగేటువంటి కార్యక్రమం అందుకని దేవుడికి వెన్ను చూపకుండా ఉండటం అనేటువంటి పాఠం నువ్వు లోకంలో అధికారుల దగ్గర కూడా పెద్దవాళ్ళు ఎవరు ఉన్నారనుకోండి వాడు ఏదైనా చెప్తుంటే ఇలా వెనక్కి వెంటనే తిరిగామనుకోండి అవమానంగా భావిస్తాడు అంటే దేవుడి దగ్గర నువ్వు నేర్చుకుంటే అది నీకు జీవితంలో కూడా ఉపయోగపడుతుంది అనేటువంటి ఉద్దేశంతో పెద్దవాళ్ళు ముందు ఇక్కడ నేర్చుకో అని చెప్పి దేవుడికి వెన్ను చూపించొద్దు అన్నారు